కలిసి ఉమ్మడిగా మేనిఫెస్టో రూపకల్పన చేయబోతున్నాయి. కేదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, అయితే ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం జనసేన సంబంధించి కూడా ఉమ్మడి కార్యాచరణ రూపొందించినటువంటి తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యల మీద తెలుగుదేశం పార్టీ విస్తృతంగా పోరాటం చేస్తామండి. అయితే అందులో భాగంగా ఈరోజు నిన్న ఆల్రెడీ యార్లగడ్డ వెంకటరావు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో సుదర్శన నరసింహస్వామి హోమం జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం నుంచి జనసేన నుంచి విశేషంగా స్పందన వస్తుంది. నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఆ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి గుడివాడ నుంచి వెనుగండ్ల రామ అందుబాటున్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క యాగాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? యాగాన్ని అంటే ఇప్పుడు అందరం ఇప్పుడు బాబు గారి యోగక్షేమాల గురించి అందరం భయపడుతూ ఉన్నామండి. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా కొంచెం సిగ్గానే కనపడ్డారు ఇదంతా. సో అనుకోని అవాంతరాలన్నీ క్రియేట్ చేయాలని ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది. సో ఇవన్నీ తొలగిపోవాలి, అడ్డంకులను తొలగిపోవాలని చెప్పి వెంకటరావు గారు ఈ సుదర్శన యాగం చేయటం మొదలెట్టడం చాలా మంచి పరిణామం. అందరం కూడా వచ్చి అదే ప్రార్థించుకుని వెళ్తూ ఉన్నామండి. ఇప్పటివరకు కూడా బాబు గారి మీద నమోదు చేసినటువంటి కేసులన్నీ కూడా దాదాపుగా 6 కేసులు నమోదు చేశారు ఇప్పటివరకు బాబు గారి మీద. అంటే 6 కూడా మొన్న కొత్తగా మద్యానికి సంబంధించి కావచ్చు, ఇసుకకి సంబంధించి కావచ్చు, 2 కొత్తగా యాడ్ చేశారు. అంటే ఎట్లా కూడా ఇప్పటివరకు నమోదైన కేసుల మీద ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా చూపించలేదు. సిఐడి కావచ్చు, కోర్టులో కూడా ఎక్కడ కూడా ప్రత్యక్షంగా చూపించడం లేదు. మరి ఈ కొత్త కేసులు కూడా ఏ విధంగా చూడాలి? అంటే నెంబర్లు పెంచుకోవడానికి అవకాశం బేసిక్గా వాళ్ళకి అనిపించిన ప్రతి థాట్ మీద ప్రతి ఒక్క విషయం ఏ విషయం వచ్చినా కానీ దాని మీద ఒక థాట్ అనిపించింది, దాని మీద కేసు పెడదాం. ఓ నెంబర్ ఉండదు. అంటే ఇప్పుడు N+1 X+1 అని మాకు ఇది ఉంటుంది అనమాట. ఊరిలో కౌంటింగ్ కోసం నెంబర్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో అండ్ అది టోటల్గా వచ్చేసి మరి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూసుకుని దానికంటే 1-2 ఎక్కువ చేసి ఒక బ్యాంకురా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నారు అంత. అంటే గుడివాడ అనగానే కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి నియోజకవర్గం, మీరు కూడా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉంది జనసేన టీడీపీ క్యాడర్ సమన్వయం ఎట్లా ఉంది? అందరూ కూడా మీరు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎట్లా ఉంది స్పందన, ఎలా ఉంది ప్రజల నుంచి? అంటే ఇప్పుడు బాధపడిన వర్గాలు అంటూ లేవండి ప్రభుత్వంలో. ప్రత్యేకంగా మా గుడివాళ్ళు అయితే కనుక అసలు ఈ గత 20 ఏళ్ళ కాలం నుంచి మేము ఇదే బాధపడుతూ ఉన్నాం. అంతకుముందు తప్పు చేసాం అని అనుకుంటానే ఉన్నారు. సో దీనికోసం ఈసారి తప్పకుండా జనాలందరూ ఒక సంఘటన అవుతున్నారు. జనసేన కలవడం చాలా అద్భుతమైన విషయం అండి. ఇప్పుడు మాకు జనసేన కార్యకర్తలు మేము అందరం కలిపి ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ కలిసే చేస్తున్నాం, కలిసే ముందుకు చదువుతున్నాం. సో చాలా అద్భుతమైన రిజల్ట్ రాబోతుంది. మేము ఈ అరాచకాలని అరికట్టాలని అనుకుంటున్నాం. అందరూ కూడా మాకు సపోర్ట్ బాగా వస్తుంది అక్కడ. ఇది పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, విశేషమైనటువంటి